ஓம் கணானாந்த்வா கணபதி கும்மவாமஹே கவிங் கவீனாம் உபமஸ்ரவஸ்தமம் ஜெயிஷ்டராஜம் பிரம்மணாம் பிரம்மணஸ்பத ஆன சுருண்வன் நோதபிசீதசாதனம் குருவே சர்வலோகானாம் பிஷஜேபவரோகிணாம் நிதயேர்வ வித்யானாம் தட்சிணாமூர்த்தியே நமஹ சர்வமங்கல மாங்கல்யே ஜிவே சர்வ அர்த்தசாதகே சரண்யே த்ரியம்பகே தேவி நாராயணி நமோஸ்துதே. மன இப்படி கார்த்திகை மாசம்லோ ஏ தீபாராதன ஏதி ஏமிட்டி ప్రాముఖ్యత అని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. కార్తీక మాసంలో ఆరు నక్షత్రాలు వర్షక్రమంలో ఉంటాయి. ఉదయం నక్షత్రాలు కనబడుతున్నప్పుడే నదీ స్నానం దీపారాధన విశిష్టమైన ఫలితాలను ఇస్తుంది. అయితే ఉదయం దీపారాధనతో ఒక రకమైన ఫలితం ఉంటుంది, మధ్యాహ్నం ఒక రకమైన ఫలితం ఉంటుంది, సాయంత్రం మరో ఫలితం ఉంటుంది, సంప్రాప్తిస్తుంది. ప్రాతర్లింగ మమాపాతే హరహర సందర్శనే స్వర్గదం మధ్యాహ్నేతు హయమేదేతు తుల్యం ఫలదం సాయంత్రేణ మోక్షదం మనోర స్తమే ప్రదోషమే సమయే పంచరాక్షరం రతనం. ప్రాతకాలంలో శివాలయంలో సందర్శనం చేస్తున్నప్పుడు శివాభిషేకం జపం దీపారాధన వల్ల స్వర్గం ప్రాప్తిస్తుంది. స్వర్గం అంటే అదొక లోకం అనుకోవద్దు. దుఃఖం లేని స్థితి ప్రాతకాలంలో చూస్తే అది ప్రతిరోజు ప్రాతకాలంలో అర్చించబడిన శివుడిని చూస్తే స్వర్గం లభిస్తుంది. మధ్యాహ్నం చూస్తే అశ్వమేధ యాగం ఫలితం చేసినంత ఫలితం దొరుకుతుందని, అదే సాయంత్రం సమయాన అయితే మోక్షం కలుగుతుందని చెబుతున్నారు. శుభం భూయాత్.